అండి, నేను మానాడు చూసాక దాంట్లో బ్లూపర్స్ పెట్టారు కదా, అప్పుడు నేను వెంకట ప్రభు సార్తో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే ఒక నాకు అంటే బిహైండ్ ద స్క్రీన్స్లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కనిపించింది. అండ్ దాట్స్ ఆల్సో అ సీరియస్ ఫిల్మ్, అంటే ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, బట్ బిహైండ్ ద సీన్స్ దే వర్ సో మచ్ ఫన్. సో ఎప్పుడైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ ఆల్వేస్ క్యారీ దట్ పాజిటివిటీ ఇన్ యువర్ హార్ట్ కదా. సో ఫస్ట్ అయితే అది, దెన్ స్టోరీ చెప్పాక అసలు దెర్ వాజ్ నో గోయింగ్ బ్యాక్. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు ఇట్ సో మచ్. ఐ వాజ్ లైక్ సార్, వెన్ ఐ యూ స్టార్టింగ్ షూట్, ఈ క్యారెక్టర్లో నేను ఏమేమి చేంజెస్ చేయొచ్చు, ఇది ఏం యాడ్ చేయొచ్చు అని ఐ స్టార్టెడ్ ఆఫ్ దెన్ ఓన్లీ. బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే చే గారు అండ్ అరవింద్ స్వామి సార్ మధ్యలో ఉన్న ఆ ట్రాక్, అది చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ద మెయిన్ లీడ్, ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బీయింగ్ ఎ కానిస్టేబుల్, అంటే ఎప్పుడూ ఒక హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, బట్ ఇట్స్ అ కానిస్టేబుల్. సో హౌ వెన్ ద ట్రూత్ కమ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్, హౌ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ఇట్, అది దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు మీ. సినిమా చూస్తే చాలా సీరియస్గా ఉంది, ఇందులో లవ్ అండ్ రొమాన్స్కి ఎంత స్కోప్ ఉంటుంది? ఎనీవన్? చాలా స్కోప్ ఉందండి. వెంకట ప్రభు గారు ట్రేడ్ మార్క్ లెట్ ఫినిష్ చైతు.